আমি সমস্ত স্বর্গরাজ্যের উপস্থিতিতে কোনসি ভাষার সমস্যা নাহি অন্তা ওকে ভাষা সমস্ত পর গটিয়ে ভাষা দেবুনি আত্ম ভাষা পরমেশ্বর পর আত্মার ভাষা ఈ రోజు 11 అనే అంశాన్ని మనం మాట్లాడుకుందాం আজি 12 বিষয়ে বা 12 বিষয়ে আমি কথা আবার మన ఇంట్లో కట్టిపెట్టి ఉంటుందిగా అమ ఘరే పొలిటిబ అది ఒకవేళ 11 గా లేదనుకోండి జది తా 12 భాగమే ఉంటలే ఎంత శ్రమ కితే క్లేశం ఎవరైనా మగోళ్ళు ఎవరైనా గెడ్డం తీసుకోవడానికి వేడ్ తీసుకున్నారా 11 గా లేదనుకోండి గెడ్డం తీసుకున్నా ఉందా పురుషమణి జది నిజర దాడి చాచే అపన్ జో చేష్టా కరిపే జది సే బ్లేడ్ జది కోనసి ధాడ నతలే కొన్ నా సంభవం కి లేకపోతే మీరు ఏదైనా బట్టలు కుట్టుకోవడానికి సూది తీసుకున్నారు సూది మొన మొత్తు తీయకపోతే బట్టలు కుట్టగలరా జది అపమణి నిజర దుర్గా గురికో సిలేవా పై జది చుంచి కడుపు చుంచిరు జది ధాడ బా మున్నట జది ధాడ నతలే కొన్ సంభవం కి ఒకళ్ళ ప్రయత్నం చేసినా చాలా కష్టం తా చేష్టా కరే మనకు బహు కష్టం మనం కూడా దేవుని సన్నిధిలో ఒక ఆయుధం లాగా ఉన్నాం ఒక సాధనం లాగా ఉన్నాం అమే ముందు ఈశ్వరుకు చమురే ఉండే అస్త్ర సదృశ్య బాగుంటే జీసు సదృశ్య రేషు మనం పదునుగా ఉండాలని దేవుని ఆశ ఆమె ధడవరుగానే పరమేశ్వరుని ప్రేక్ష మనం చాలా దారుగా వాడిగా ఉండాలని దేవుడు ఆశపడతాడు ఆమె ధడవరుగానే తిట్టవరుగానే పరమేశ్వరుని ప్రేక్ష అప్పుడు పని చాలా స్పీడ్ గా ఉంటుంది తాలే కార్యం శీఘ్రం దేవుడి సన్నిధిలో మనం చకచకా పనులు చేయగలం పరమేశ్వరుతో చమరే జతాశీఘ్ర దేవుడి పని ఆసక్తితో చాలా వేగంగా చేయాల్సిన రోజు ఇది పరమేశ్వరుతో కార్య ఆక్రోషంతో జతాశీఘ్ర పరివా దేవుడి పని మన ముద్దుగా ఉండి సోమతనంగా బద్ధకృష్ణగా ఉండి పని కుదరదు ఆమె ధీరస్థిగా మాత్రమే అవసరం మాత్రమే ఆమె ముందు వెళ్ళే సంభవం ఉంది బైబిల్ లో మాట ఉంది ఆత్మ ఎందు తీవ్రత కలవాలి బైబిల్ సేవించమని తీవ్రత గల వారే ప్రభువుని సేవించడు ఇంకెప్పుడు మీరు తెలుగు చదవండి చదవద్దు నేను చదువుతున్నాను ముందుగా ఎందుకంటే ఆ గ్యాప్ వచ్చేసింది దాని వల్ల ఇంట్లో కూడా ఉపయోగం లేదు చదువుతాను ఓకే గ్యాప్ ఉద్యోగి ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు ముద్దుగా ఉండద్దు దారు పోగొట్టుకుని ఉండద్దు వాడి పోగొట్టుకుని ముద్దు పారిపోకండి ఎలా ఉన్నాం మరి ఆత్మలో తీవ్రత కావాలి శక్తి ఎప్పుడైనా క్రిస్మస్ కి మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాం కదా ఆ క్రిస్మస్ దినం ఇక్కడ ఆమె క్యాండిల్ సర్వీస్ కురు మా పిల్లలు ఆ చిన్న చిన్న క్యాండిల్స్ అన్ని అందరు పడేసి వేరుతారు అమ్మ పిల్లలు చిన్న చిన్న క్యాండిల్ వేరుతో సమస్త పొక్కేదా జీన్స్ కూడా కొట్టాలి ఒకసారి ఆ క్యాండిల్ తో కాఫీ చేయాలని ప్రయత్నం చేశారు కాఫీ బాగా చేస్తాను ఒక 20 క్యాండిల్స్ పెట్టారు ఇక్కడ 20 క్యాండిల్స్ వెలిగించారు దాని మీద ఆ చుట్టూ మూడు రాళ్ళు పెట్టారు ఒక తప్పేళ్లలో చిన్న గిన్నెలో పాలు పోస్తారని పెట్టారు ఆ 20 క్యాండిల్స్ కరిగిపోయి కానీ పాలు మరగలేదు 20 కాదు అక్కడ 100 క్యాండిల్స్ పెట్టినా అది మరగదు ఎందుకు తెలుసా అది ఫోర్స్ లేదు అందులో తీవ్రత లేదు ఆ క్యాండిల్ వెలుగులో తీవ్రత లేని కారణంగా పని జరగదు వెంటనే ఆ పాలు కింద తీసుకొని స్టవ్ మీద పెట్టండి గ్యాస్ ఆన్ చేయండి ఒక్క నిమిషంలో మరిగిపోతాయి ఆ వెలుగులో ఫోర్స్ తీవ్రత దేవుడు నీలో తీవ్రత కోసం అడుగుతున్నాడు మంత్రం క్రైస్తవులమే మంత్రం విశ్వాసమే దాని తీవ్రత లేదు వాడిగా లేవు చురుగ్గా లేవు చచ్చుబడిపోయి ఉన్నా వేరుకు మాత్రం బ్రతుకుతున్నా చచ్చిన శవాల్లా ఉన్నా అదే కదా ప్రకటన ఉంది నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం కలగదు నీవు మృతుడివే నీలో శక్తి లేదు
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మొదలు చేసుకో, దాన్ని వాడిగా చేసుకో. ఐదు పాయింట్స్ ఈరోజు మాకు మాట్లాడతాడు. మనం ఎక్కడున్నామో చూడాలి ఈరోజు. పదును లేని సమయమా? రెండవది పదును పెట్టే చలికాలితో సహవాసం చేసే సమయమా? మూడవది పదును చేయబడుతుండే సమయమా? నాలుగవది పదును చేయబడిన తర్వాత దాచబడిన సమయమా? లేకపోతే పదును చేయబడి వాడబడే సమయమా? ఐదు విషయాలు అర్థం కావాలి. ఐదు విషయాలు, ఐదు మెట్లు, ఐదు విధానాలు, మన అందరి జీవితంలో ఇది ఎక్కడో ఒక దగ్గర అనుభవిస్తా ఉంటాం. ఇక్కడ చాలా మంది 150 మంది ఉంటారండి, 200 మంది ఉంటారా? 200 మందిలో ఒక 50 మంది పదును లేకుండా ఉన్నారనుకుంటున్నారు. మొత్తుగా ఉంటారు, వింటున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు వింటారు. ఇక్కడ కొంత మొద్దుబాటు మనసు ఉన్నాయి. ఎంత గట్టి అరిచి గీపెట్టినా వాళ్ళ బ్రెయిన్ లో కక్కదు, వాళ్ళకి అర్థం కాదు. ఈ ఐదు పాయింట్లు గ్యాప్ పూర్చుకోలేరు. వర్తమానం అయిపోయిన తర్వాత ఐదు పాయింట్లు చెప్పమంటే ఒకటి కూడా చెప్పలేరు. ఎందుకు తెలుసండి? వాళ్ళు ముద్దుబారిపోయారు, వాళ్ళలో తీవ్రత లేదు. మరి ఎందుకు ఇక్కడ వచ్చారు? ఊసుకోక. మన సినిమాలు శిఖాలు ఎలాగ లేవు కదా, ఎగ్జిబిషన్ ఎలాగలేము కదా. ఇదే మనకు ఊసిపోతుంది అనమాట. టైం పాస్, ఎవరి కోసం వచ్చి కూర్చుంటారు వాళ్ళ ఆత్మ సంగతి వాళ్ళకి అనవసరం. ఆత్మ క్షేమాభివృద్ధి చెందాలనే మాట వారికి తెలియదు. ఎవరా 50 మంది? వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి వాళ్ళు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారు, వాళ్ళతో ఈ రాత్రి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మిగతా 150 మంది వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ పొదుగుగా ఉన్నారు, వాక్యాన్ని ఇలా చురుకుని ఇలా ఉన్నారు. ఈ వర్తమానం అయిన తర్వాత 5 పాయింట్ చెప్పండి, చక్క చక్క చెప్తారా? వాడి మనసులో రాసుకుంటారు, ఎందుకంటే వాడు పొదుగుగా ఉన్నారు. అయితే 150 మంది కోసం వచ్చింది నేను, 50 మంది కోసం ఇప్పుడు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 150 మంది కూడా 50 మంది కోసం ప్రార్థన చేయాలి. రేపు నేను మీరు పదును పోగొట్టుకునే సమయంలో పడవచ్చు. ఇప్పుడు పదునుగా ఉన్న 150 మంది రేపు మందు మారిపోవచ్చు. ఏమో చెప్పలేదు. మొదటి వారు కడపటి వారట, కడపటి వారు మొదటి వారు అవుతారు. అజాగ్రత్తగా ఉంటే ఎవరైనా అంతే. సరే, ఈ రోజు పదునుగా ఉండేవారు పదును పోగొట్టుకోకుండా కాపాడుతారు. తాను నిలుచున్నారనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. నేను పదునుగా ఉన్నాననుకునేవారు ముద్దుబారిపోకుండా చూసుకోండి. సాధారణ మిమ్మల్ని అనవసరంగా వాడి మీ వాడిగా ఉండే ఆ అంశును నలగొట్టేస్తారు. ఇంట్లో ఖర్చుపెట్టడంతో మీ పిల్లలు ఏదైనా ఆటలు ఆడుతున్నారు అనుకోండి, ఏమనుకుంటారా? ఖర్చు పెడితే వాళ్ళు చెక్కలు కొడతా ఉన్నారు. అప్పుడు ఏమంటారు? ఖర్చు పెట్టడం దారి పోతుందా? రేపు మామిడికాయలు ఖర్చులు పెట్టాలి, మామిడికాయలు పోయాలరా,
కత్తిపెట్టి అక్కడ పెట్టండి. ఇది ఆట వస్తువు కాదు అని కేకలు పెడతా ఉంటారు. అయినా వాళ్ళు మీరు పడుకునే టైపు ఆ కత్తి పెట్టి తీసుకెళ్లి దాంతో ఆడుతున్నారు. ఆ కత్తిపేట అంచు నలిగిపోయింది, అది సుళ్ళు తిగిలా సుళ్ళు తిరిగిపోయింది. మామిడి కాయలు పచ్చలు పెట్టాలనుకున్నారు, వంద కాయలు కడిగారు, కత్తి పెట్టేసుకుని కూర్చొని మామిడికాయ కోస్తా ఉన్నారు. టెంక దగ్గర ఆగిపోతున్నది, ఆ టెంక్ కొయ్యలేకపోతుంది, ఎదురు పదులు పోయింది. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు, చేతులు కందిపోతారు. ఒక్కొక్క కాయ కోయడానికి 5-10 నిమిషాలు పడుతుంది. వంద కాయలు కోయాలి, ఎంత కష్టం, ఎంత కష్టం. అప్పుడు దారి రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారు, పదులు పెడతాం, సార పెడతాం, సార పెడతాం. చూసారా మీరు సైకిల్ చక్రం లాడతాం వేసుకుని రాయేసుకొని అది తొక్కుతూ ఆ రాయి తిరుగుతా ఉంటే పొదులు పెడతా ఉంటారు. ఇప్పుడు ఎక్కుతా ఉంటాయి, ఆ కత్తిపేట పొదులు ఎక్కుతుంది అన్నమాట. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ కత్తిపేట తీసుకొచ్చి కాయ కోస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. వంద కాయలు ఒక గంటలో అయిపోతాయి, మొత్తం మధుర లేకపోతే 10 గంటలు పట్టింది. మధురగా ఉంటే 1 గంటలో పని అయిపోయింది. ఎంత అద్భుతం, జ్ఞానం కావాలండి, జ్ఞానం తెలివితే ఉపయోగించాలి. తెలివితే ఉపయోగించకపోతే మీరు నష్టపోతారు. ఆ తెలివితేటలు ఈ రాత్రి దేవుడు నేర్పించబోతున్నారు. నేర్చుకుంటారా, శిక్షణ అందండి. అసలు ప్రసంగి 10:10 ఉపదేశం ఇప్పుడు మొదట పాయింట్ నెంబర్ 1 నేర్చుకుంటామా? ప్రథమ పదం, ఆ ప్రథమ పాదాన్ని శిక్షిస్తూ దాని పేరేంటి, పదును లేని సమయం. అదొక పీరియడ్, ఈ పీరియడ్ లో మనం పదులు లేకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం. పది నేను చదువుతున్నాను గమనించండి. ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను, అయితే కార్యశుద్ధికి జ్ఞానమే ప్రధానం. మీ భాషలో వాక్యం చదివారు పాస్టర్, అది మీకు అర్థం కాకపోతే చాలా ప్రమాదం. అది చాలా సింపుల్. ఇనుప ఆయుధము ఒకవేళ మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం పెట్టాలి, అనవసరంగా బలం ఉపయోగించాలి. నిన్నేమైంది మన దగ్గర సౌండ్ సిస్టమ్ అనే ఆయుధాలు ఉన్నాయి కానీ మొద్దు పారిపోయాయి. మాకు కష్టమే, మీకు కష్టమే. ఈ రోజు పాస్ట్ గారు దాన్ని పదును చేశారన్నమాట. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందా, మీకు కూడా చాలా బాగుంది కదా. నిన్న ఎంతమంది వచ్చారు చర్చి చూపించండి. నిన్న వచ్చిన వారు మాత్రమే. ఓ థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి ఈ రోజు తేడా ఉందండి, నిన్న సౌండ్ కి ఈ రోజు సౌండ్ తేడా ఉందా? పాస్టర్ గారు జ్ఞానం ఉపయోగించారు, గాబ్రియల్ గారు ఆలోచన శక్తి ఉపయోగించారు, పదును చేశారు, ఆయన జ్ఞానాన్ని పదును చేశారు, ఆయన టీంను పదును చేశారు, ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించే పరిస్థితిలో పదును చేశారు. దేవుడి కార్యం ఇప్పుడు జరుగుతుంది. మామూలు విషయాలు అంతే, ఆత్మీయ విషయాలను కూడా అంతే. ఇనుప ఆయుధం ముందుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో
బలము వినియోగింపవలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రభావం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రభావం. కార్యసిద్ధి అంటే ఏంటి సార్ మీకు? కార్యం సఫలత అప్పుడు బుద్ధిపరచండి. అది చాలా పెద్ద పదం అంటున్నారా? చాలా బడో పదం చూసిన. చాలా సులువైన పదం అది. సహజ పదం. పని జరగాలి. కార్యం అవ్వాలి. అదే కార్యసిద్ధి. కానీ కార్యం సఫలం. కార్యసిద్ధి అంటే పని జరగాలి. కార్యం సఫలత మనం అనుకున్న పని జరగాలి అంటే ప్రభుత్వ కార్యం అదే కార్యసిద్ధి. కానీ కార్యం సఫలత. నిన్నటికి ఈ రోజుకి సౌండ్ సిస్టమ్ లో మీరు తేడా చూశారు కదా? కొత్తగా అది సౌండ్ సిస్టమ్ లో ప్రభుత్వం చేస్తుంది. నాలో కూడా మీరు తేడా చూసి ఉండొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాగ వేరే భాషలో తర్జుమా చేస్తుంటే నేను ప్రసంగం చేయడానికి అలవాట్లేదు. ఆ విషయంలో నిన్న నేను ముద్దుగా ఉన్నాను. ఈ రోజు కొంచెం పదును చేసుకున్నాను. రేపు ఇంకా పదును చేసుకుంటాను. వచ్చే సంవత్సరం ఒకటి పాస్ గా పిలిస్తే ఇంకా పదులు ఎక్కుతాను. ప్రభు పని జరుగుతుంది. అయితే దేవుని జ్ఞానం వాడుకోవాలి. మనందరం కూడా అంతే. పదులు పెట్టుకోవాలి. ఎక్కడ వాడిపోతున్నామో అక్కడ. ఎక్కడ కార్యం పని జరగట్లేదో అక్కడ. ఏ విషయంలో మనం దిగజారిపోతున్నాం అక్కడ పదులు పెట్టాలి. అన్ని విషయాలు పదులు పెట్టుకుందాం. మాటలు పాడేవారు పదు వాళ్ళ గొంతుకు పదులు పెట్టుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ జ్ఞానానికి పదులు పెట్టుకోవాలి. తర్జుమా చేయడానికి భాషలు కూడా పదులు పెట్టుకోవాలి. ఎవరే ఏ పనిలో ఉంటే ఆ పనిలో పదులు చేసుకోవాలి. అప్పుడు మనం అందరం కూడా పదులు ఎక్కితే దేవుని పని జరుగుతుంది. మీరు వినే విషయంలో మీ చెవులు పదులు చేసుకోవాలి. మీ మెదడును పదులు చేసుకోవాలి. మెదడుకు పదులు. మీ మీదకు మత్తు రాకుండా చూసుకోండి. ఎవరో పిలుస్తున్నారు ఎక్కడికో వెళ్ళాలని ఆలోచన రాకుండా చూసుకోండి. అప్పుడు చాలా పదునైన చదువుతో పెట్టాలి. ఎవరైనా మీకోసం చెడ్డ మాటలు ఆడుకోవడం దూరంగా మాట్లాడుకుంటున్నా మీరు చాలా పదునైన చెవులతో పెట్టాలి. నా కోసం ఏం మాట్లాడేసుకుంటున్నారు? గోడలకు చెవులు ఉంటాయంట చూసారా? గోడలకు చెవులు ఉంటాయంటే ఆ గోడల్లోంచి కూడా వినేస్తారు. వాళ్ళ కోసం ఏం మాట్లాడేసుకుంటున్నారు? అబ్బ మీ చెవులు ఎంత పదునెక్కిపోతాయో. దేవుని వాక్యం వినేసరికి పదులు లేదు. ఇక మామూలు విషయానికి గంటలు గంటలు అలాగ కళ్ళెప్పు తీసుకుని చూస్తారు. మీకు ఎంతసేపటికి కాన్సన్ట్రేషన్ పోదు. 10 గంటలు అయినా అలా ఉంటారు. దేవుడు వాక్యం వినాలని వచ్చేసరికి పదులు పోతుంది. 10 నిమిషాలు బాగా వింటారు, తర్వాత ఏదో పోతారు. మనుషులే ఎక్కడ ఉంటారు, మనసులు ఎక్కడో ఉంటారు. మాట మాటికి పాల్పోతుంది. మీ మనసులు వెనక్కి తీసుకురండి. పదులు చేసుకోండి. పదులు లేకపోతే చాలా జాగ్రత్త. మీ మీ జీవితంలో నష్టపోతారు. మీ జీవితాన్ని నష్టపోతారు. ప్రభు సన్నిధి నష్టపోతారు. కార్యస్థితి కాదు. ఇక పని జరగదు. బతుకు వేస్ట్. ఈ రోజు నిర్ణయం చేసుకోండి. పదును లేని సమయం నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నా పాటలో పదును లేదే. నా ఆరాధనలో పదును లేదు. నా ప్రార్థనలో పదును లేదు. నా సాక్షుల్లో పదును లేదు. నేను ప్రభువుకు కానికిస్తే అందులో కూడా పదును లేదు. నేను అన్ని నీరసంగా చేస్తా ఉన్నా.
పాట పాడితే నీరసంగా పాడతా. సాక్ష్యం చెప్తే నీరసంగా సాక్షి చెప్తాను. ప్రార్థించితే నీరసంగా ప్రార్థన చేస్తాను. ప్రభువుకు కాలు పోయాల్సి వచ్చినప్పుడు ఏదో ఎందుకు వచ్చిందా బాధ అనుకుంటూ ప్రభు కాలు చేస్తాను. మానేయండి, ఇలాంటి మొదలు లేని కార్యక్రమాలు వద్ది. అవి చేసినా చేయకపోయినా ఉంటాయి, బతుకు వేస్ట్ అయిపోతున్నాను. మానే సెలిఫోన్ టెక్నీషియన్ ఖచ్చితంగా చేయాలి. ఆత్మయందు తీవ్రత లేకపోతే క్రైస్తవులుగా ఉండడం వేస్ట్. నీ ఆత్మలో తీవ్రత లేకపోతే ఇక్కడ కూర్చోవడం వేస్ట్. అక్కర్లేదు, నువ్వు ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదా? ఎవరి కోసం వచ్చినావు ఇక్కడికి? ఎవరిని సంతోష పెట్టాలి? నీ బతుకులో పదులు లేకపోతే మాకెందుకు సంతోషం? నీ బతుకులో పదులుంటే నీకు సంతోషం, దేవునికి సంతోషం. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి, నేను పదులు లేకుండా ఒక్క రోజు కూడా గడపను. మొత్తు పారిపోయిన జీవితం నాకు వద్దు. బతికితే తీవ్రతతో బతకాలి, లేకపోతే మారేయాలి అంతే. ఈ రోజు నిర్ణయం తీసుకో, ఒక పదునైన నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం కూడా పదునుగా ఉండాలి. నీ నిర్ణయం మందు పారిపోతే ఇంకా అదే అంతే. ఆ చూద్దాంలే, ప్రయత్నం చేద్దామంటే కుదరదు. ఇక ఆ నిర్ణయంలో పదులు లేదన్నమాట. ఎట్టి పరిస్థితులు జరిగి తీరాలంటే అది పదునైన నిర్ణయం. హల్లెలూయా. ఈ పదును లేని సమయం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దేవుడు పని జరగదు, దెయ్యం పని బాగా జరుగుతుంది. నీవు పదును లేకుండా ఉంటే సైతాన్ గారికి ఎంత సంతోషం! నేను జోగొడతా ఉంటాడు, అలా హాయిగా ఊపుతూ ఉయ్యాలొక్కుతా ఉంటాడు. ఇక్కడ కూర్చోదని వాక్యం వెనుకలే మొన్న ఏం జరిగింది, అయ్యో అది ఎలా జరిగింది, అది ఏవో జ్ఞాపకం చేస్తా ఉంటాడు. నువ్వు మొత్తుగా ఉండి పచ్చి పనికిరాని విషయాలు ఆలోచిస్తా ఉంటే వాడికి చాలా ఇష్టం. దేవునికి మాత్రం నష్టం, దేవుని పని నష్టమైపోతుంది. ఈ ప్రపంచ క్రైస్తవ్యం మొత్తు పారిపోవడం వల్ల ఇంకా ప్రభు రావట్లేదు. ఇక మనం మొత్తు పారిపోయిన క్రైస్తవ విశ్వాసం వల్ల మిగతా ప్రజలు సువార్త ఇవ్వలేకపోతుంది. ఇంత గొప్ప రక్షణ సువార్త పట్టుకొని ఏమి చేయలేకపోతుంది. ఎంత విచారం ఇది, ఎంత బాధ! పని జరగకపోతే దేవుడికి ఎంత బాధ! దేవుడు ఈ రోజు నిన్ను బతిమాలుతున్నాడు. పదును పెట్టుకోమ్మా, పదును పెట్టుకోవయ్యా. మొద్దు బారిన కత్తులతో ఏం చేస్తావా? పనికిరాని ఆయుధాలతో ఏం చేయగలవు? నీ సాధనాలు తుప్పు పట్టిపోతున్నాయి. జార్జ్ విట్ఫీల్డ్ అని ఒక భక్తుడు, పెద్ద భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు. అతను ఏదో తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు. పొదులెక్కిన కత్తి పనిచేస్తా ఉంటే అది అరిగిపోతా ఉంటది. అరిగిపోతూ మళ్ళీ పొదులెక్కుతా ఉంటది. ఎప్పుడైనా మాంసం పుట్టుకెళ్ళారు మీరు? ఆ కత్తి అలా పలుచుగా అయిపోతా ఉంటది. ఇలా కొడతా ఉంటాడు, మళ్ళీ అరగదీస్తా ఉంటాడు. అలాగా ఆ కత్తి పొదలెక్కుతూ అరిగిపోతా ఉంటది. ఎప్పుడైనా బజ్జీలు కొట్టుకెళ్ళారా? ఉల్లిపాయలు కోసే కత్తి ఎలా ఉంటుంది? ఉల్లిపాయలు కత్తి మధ్యలో ఇలా అరిగిపోయి ఉంటారు.
అదును పోగొట్టుకుని తుప్పు పట్టడం కంటే, పని చేయకుండా తుప్పు పట్టడం కంటే, నీవు పనిచేసి 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 అరిగిపోవడం మేలు. అలా ఊరికే మంచం మీద దొరుకుతూ నిద్రపోతూ టైం వేస్ట్ పొదులు పోగొట్టుకుని తుప్పు పడిపోతావా? లేకపోతే ప్రభు కోసం పనిచేసి పనిచేసి అరిగిపోయి చనిపోతావా? నువ్వు పదులు లేకుండా ఉన్నా చచ్చిపోతావు, పదులతో ఉన్నా చచ్చిపోతావు. నీ ఆయుష్ తీరిపోతే నువ్వు చనిపోతావు. అయితే ఒకటి విషయం, నువ్వు పదులు ఎక్కి ప్రభు కోసం పనిచేసి చనిపోతే గొప్ప ప్రతిఫలం. నువ్వు పదులు పోగొట్టుకుని మొద్దు బారిపోయి తుప్పు పట్టి చనిపోతే నీ బతుకులు ఏమీ లేవు. సేవ చేస్తున్నావు, వేరేమో యేసు క్రీస్తు విశ్వాసి, సేవేమో సైతాన్ గారి. ప్రభు నిన్ను పోషిస్తున్నాడు, సైతాన్ గారికి నువ్వు సంతోషం కలిగిస్తున్నావు. ఎంత బాధ, నీ వల్ల సాతాన్ గారి ఉద్యోగం రాజ్యం బలపడుతుంది. దేవుని రాజ్యానికి ఉపయోగం లేదు. నీ పదును లేని ప్రార్థన వల్ల దేవుని రాజ్యానికి నష్టమే, లాభం లేదు. నీ పదును లేని పాటల వల్ల దేవుడికి ఏం లాభం? ఈ రాత్రి నీ జీవితం మారిపోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఆత్మయందు తీవ్రతగా నేను జీవిస్తాను, నేను ఆత్మలో తీవ్రతతో ప్రభువును సేవిస్తాను. కొద్దిగా బద్ధకంగా ఉండని ప్రభాదాన్ని పదులు పెట్టినాయనా, ప్రభాదం పదులు పెట్టు, నన్ను అరగదీసే. నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నువ్వేం చేస్తాను చేయటం, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు. నేను ఇక పొద్దు పొద్దుకు బతుకును, పొద్దు లేని బతుకు నాకు కొద్దిగ నన్ను వాడుకో, పదును లేని సమయంలో నన్ను ఉంచదు ప్రభువా. ఇది నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా ఉంది. అందరూ వాడబడుతున్నారు, నేను సైతాన్ కోసం వాడబడుతున్నాను. అందరూ నిన్ను సంతోష పెడుతున్నారు, నా మొద్దు లేని బతుకులు సైతాన్ గారు సంతోషం. ఇందుకోసమైనా నేను పుట్టాను, ఇందుకోసమైనా నేను ప్రభు నమ్ముకున్నాను, ఇందుకోసమైనా నా పేరు క్రైస్తవుడు అన్నారు. క్రైస్తవుడు అనే పేరుతో నీ నామాన్ని అవమానపరుస్తాను. పదును లేని క్రైస్తవు వల్ల నీకు లాభం లేదు ప్రభు. రాత్రి నన్ను పదును పెట్టు. అందరూ ప్రార్థన చేయాలి. ఓకే, పదును పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సార్. చూడండి సామెతలు 27:17. నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. సామెతలు 27:17 17. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. మళ్ళీ చదువుతాను చూడండి, ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇది ఏదో పెద్ద రహస్యంలా చెప్తున్నారేంటండి? మాకు తెలిసిన విషయమే అంటారేమో, మీరు ఆయన ఎంత మంచోడండి. మనకు తెలిసిన విషయాల్లోంచే మాట్లాడతాం, మనకు తెలియని విషయాలు చెప్పి మన గొర్రె పాడు చేయండి. మన కళ్ళ ముందు ఉన్న విషయాల్లోంచే మాట్లాడతాం. ఒక ఇనుప ఆయుధాన్ని పదును చేయాలంటే ఒక బంగారం ముద్ర తీసుకొస్తే కుదరదు. ఇనుము చేత ఇనుము పదులగుతారు అట్లు ఒకడు తన చెలికాని చేత వివేకం పుట్టించుకుంటాడు.
బంధుల ముఖరసత ఇస్తారే ఆయన బంగారం శౌచండి స్వర్ణం నేను ఇనుము మోచి గృహ నేను ముత్తుపోయాను ముసిగ్గా వచ్చి ఇప్పుడు బంగారంగా వస్తే నన్ను పొదలు పెట్టాడు ఆయన ప్రభుత్వ వివాహాలు ఆశ్రయపడే మన సొంతంగా స్థానిక పరిపాలనకి ఇనుములాంటి నన్ను పొదలు చేయాలంటే ఆయన కూడా ఇనుముగా మారిపోవాలి బంగారం లాంటి ప్రభువు నన్ను పొదలు పెట్టడానికి నా చెలికాడు ఇనుముగా మారిపోయాడు ఇనుము చేత ఇనుము పొదలగినట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు వివేక సూర్యుడిగా బుద్ధి సూర్యుడిగా ఒక రోజు ఉండేవాడిని మొత్తుగా ఉండేవాడిని పదులు లేకుండా ఉండేవాడిని ఏసై నా దగ్గరికి వచ్చాడు నన్ను పదును చేయడానికి ఈ రోజు నియమకు వస్తున్నాడు పదును కోల్పోయిన వారికి చెలికాడుగా వచ్చాడు ఆయన ప్రేమతో వచ్చాడు కోపంగా రాలేదు సంతోషంగా వచ్చాడు పదును పోయిందా ఏం పర్వాలేదు నేను పదును పెడతానుగా నేను వాడుకుంటాను ఏం కట్టా వరకు నేను నీతోనే ఉన్నాను నిన్ను పదును చేయడానికి పరలోక రాజ్యం నుంచి వచ్చాను నేను బంగారాన్ని నీకోసం దిగి వచ్చాను చూడండి ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుండి చదువుతున్నాను ఫిలిప్పీ 2:6 నుండి చదువుతున్నాను ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్కునిగా చేసుకొనను ఆయన మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను బంగారం స్థాయి నుండి ఇనుము స్థాయికి రావడానికి ఎంత ప్రయాసపడ్డాడు బంగారం ఇనుముగా మారుతుందా స్వర్ణ ఈ లోపల జరగదు సంభవమే కానీ ఆయన అలా చేశాడు దీనికి ప్రభుత్వ ఆశయ ప్రకారం వచ్చింది 7 మెట్లు దిగిపోయాడు ఆయన బంగారం ఇనుముగా మారడానికి 7 సార్లు ఆయన దిగాల్సి వచ్చింది నెంబర్ 1 ప్రథమత దేవుని పోలికలో ఉండేవాడు ప్రథమ స్వరూపం మనుషులు పోలికగా మారిపోయాడు మనుషుల స్వరూపం పరివర్తనాలే రెండవది దాసుని స్వరూపం ధరించుకున్నాడు దాసరూప ధారణ కలే మూడవది తను తానే వృత్తునిగా అంటే ఖాళీ చేయదలుచుకున్నాడు నాలుగవది ఆయన మరణపు పొందినంతగా మారిపోయాడు అంతతో అయిపోలేదు సిలువ మరణానికి కూడా ఆయన దిగిపోయాడు ఇంకా దిగిపోయి తన్ను తాను తగ్గించేసుకున్నాడు ఇనుముగా మారిపోయాడు పరివర్తనాలే ఎందుకంటే ముద్దు పారిపోయిన ఇనప ఆయుధమైన నీటి ఇప్పుడు ఆయన ఆయనతో సహవాసం చేయాలి ఇప్పుడు మొదటి సమయం ఏంటంటే పదును లేని సమయం రెండవ సమయం ఏంటంటే పదును చేసే చెలికాలతో సహవాసం చేసే సమయం ఆయన నీతో పరిచయం లేకుండా నిన్ను పదవులు చేయడానికి నీవు ఆయన మంచి స్నేహితులుగా మారిపోతాయి కానీ పదవులు చేయాలి ఆయన నిన్ను పదవులు చేయాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో నువ్వు ఎంత సహవాసంలో ఉంటావో అంతగా నిన్ను పదవులు చేయగలి ఇను
ఇనుము చేత ఇనుము పదునగను అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు. యేసు ప్రభుకు మనం చెలికానిగా మారిపోవాలి. అప్పుడే ఆయన పదును చేస్తారు. మీ పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు పిల్లల డాక్టర్ తీసుకెళ్లారా? ఆ పిల్లల డాక్టర్ని పీడియాట్రిషియన్ అంటారు. ఒక మీ అబ్బాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, డాక్టర్ లోపల పిలిచారు, మీ లోపలికి ఏమంటే ఏమా ఈ బాబుకి జ్వరం వచ్చిందా? ఏ బాబు ఏంటినా? ఏ బాబు ఎందుకు ఆపరేషన్ చేస్తాను కడుక్కోరేస్తా. ఆ బాబు అక్కడ ఉంటాడు, అసలు మళ్ళీ ఎప్పుడు అద్భుతం దగ్గరికి వెళ్ళంటాడంటే నాకొద్దు. అలాంటి పిల్లల డాక్టర్ మీ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. పిల్లల డాక్టర్ చక్కని మంచి అంకుల్ లాగా ఉండాలి. పిల్లల డాక్టర్ ఉత్తమ అంకుల్ తప్ప ఇంకో డాక్టర్ నాకు తెలుసు. ఒకసారి మా పాపకి కడుపులో నొప్పి వచ్చేసింది, లోపల ఆ పేగు తిరగబడిపోయింది అనమాట. తను కిరకిరలాడిపోతా ఉంది, కదలలేదు, కూర్చోలేదు, నడవలేదు, ఓ ఏడు చేస్తా ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కాదనమాట. ఆ అబ్బాయిని పట్టుకుని ఆటోలో వేసుకుని కష్టపడి డాక్టర్ తీసుకెళ్ళారు. డాక్టర్ గారు మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంది. నేను కంగారు పడిపోయి ఏమిటి, పాప కడుపులో నొప్పి వస్తుంది, కేకలు వేస్తుందండి, ఏం పర్వాలేదు బాబు. నేను కంగారు కంగారు పడిపోతా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండి నవ్వుతున్నాడు. నేను అనుకున్నాను ఏదైనా ఎప్పటి సైజ్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో, లోపల ఏదైనా టై వచ్చిందేమో, 24 అవర్స్ ఆపరేషన్ ఏమో అనుకుని కంగారు పడతా ఉన్నాను. ఎలాగైనా డబ్బులు లేవు అనుకున్నాను. నేను డాక్టర్ గారు మనకు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన తెలుసు అది ఎలాంటి నొప్పి అని తెలుసు. స్పెషలిస్ట్ పాప దగ్గరికి వచ్చి పాప బాగున్నావా, ఏం చూస్తున్నావు పాప? ఓ 5 క్లాస్ చూస్తున్నావా? నేను ఇంకా 4 క్లాసే. నీకంటే ఒక క్లాస్ నేను తక్కువ. మా పాప అనుకుంటుంది అయితే డాక్టర్ అంటే నేనే ఎక్కువ చదువుకున్నాను. ఇలా కడుపు మార్చిపోయింది, అబ్బా నీ వేసుకు గౌన్ చాలా బాగుందమ్మా. మా మమ్మీ కొందని చెప్పి మా డాడీ డబ్బులు ఇస్తే మా మమ్మీ కొందా. అమ్మా నీ వాచ్ బాగా పనిచేస్తుంది, టైం ఎంత అయింది? నేను సింగపూర్ నుంచి ఒక 5 వాచ్ చేస్తా, ఒక వాచ్ తను పెట్టేసుకున్నాను. 5 వాచ్ 5 వాచ్ పట్టుకునేది చాలా గర్వం. మా నాన్నగారు సింగపూర్ నుంచి తెచ్చారు. టైం ఎంత అయిందమ్మా అని అడిగారు. టైం కోసం చెప్పి మా నాన్న సింగపూర్ నుంచి తెచ్చారని చెప్తున్నాను. ఈలోగా డాక్టర్ తో సంభాషణ పడిపి కడుపులో పచ్చిపోయింది. అప్పుడు డాక్టర్ మెల్లిగా నీ కడుపులో వచ్చిందా? ఇందాక ఇప్పుడు లేదు అంకుల్. అంకుల్ డాక్టర్ గారి ప్రేమ సంభాషణ వల్ల ట్రీట్మెంట్ చేయకముందే కడుపులో తగ్గిపోయింది. అప్పుడు మా నా భార్య కంచిన సలహా ఇచ్చారు. ఉత్తమ ఉపదేశం ఏమి లేదు, చిన్న లోపల కడుపు పేరు నడపడుతుంది, ఒక విధంగా మీరు చేస్తే బాగా పర్లేదు అని అన్నారు. ల్యాబరేటరీ తీసుకెళ్ళండి. ఒక ట్రీట్మెంట్ చాలా సింపుల్ ట్రీట్మెంట్ నా భార్య చెప్పారు. నా భార్య ఆ ట్రీట్మెంట్ చేసేసరికి ఫ్రీ అయిపోయింది. సామాన్య ట్రీట్మెంట్ ఓ మా పాప అప్పుడే ఎంతో చక్కగా నవ్వడం మొదలు పెట్టింది. అసలు డాక్టర్ ట్రీట్మెంట్ చేయక మునిపే కడుపు నొప్పి తగ్గిపోయింది అండి.
ఎందుకు తెలుసు అండి? ఆయన ప్రేమ సంభాషణ, ఆ తర్వాత డాక్టర్ అన్న అమ్మా నీకు చిన్న ఇంజక్షన్ ఇస్తానన్నాడు. ఎంత సంతోషం, ఎందుకంటే తనకి భయం లేదు. ఇక చాలా మంచి అంకులు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ఏమి ఇచ్చేది ఆయన ఇంజక్షన్ ఇప్పిస్తే ఆయన ఇస్తా ఉంటే ఏమంటలేదు. పాప ఇంజక్షన్ మీకు నొప్పి లేదా? ఇంజక్షన్ మొత్తానికి మీరు ఇస్తారు కదా అంకుల్, అంకుల్ అమ్మంతా మీరు ఇస్తే నాకు నొప్పి లేదు. అప్పుడు యేసు ప్రభు నిన్ను పదులు చేస్తే నీకు నొప్పి ఉండదు. ప్రభు చేసి అప్పుడు ధారకులే మోసి వస్తారు. ఎందుకంటే పదులు చేయక ముందు ఆయన నీకు ప్రేమతో సంభాషణ చేస్తారు. పదులు చేసే ఆపరేషన్ చేయడం మీద నిన్ను ఎక్కించక ముందు మీతో ఆయన ప్రేమ సంభాషణ చేయడం వల్ల ఇప్పుడు నీకు ధైర్యం వచ్చేసింది. ఆయన మీద నీకు నమ్మకం వచ్చేసింది. ఆయన చేతుల్లో నీ దేహం క్షేమం, ఏం పర్వాలేదు. నేను రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను, చిన్న చిన్న ఆపరేషన్. ఆ డాక్టర్ చాలా మంచి, ఆయన చేతికి నన్ను నేను వదిలేశాను. ఏం పర్వాలేదు, ఆయనకు నాకు సహవాసం. తండ్రితో కుమారుతో ముందు సహవాసం చేస్తే పదులు చేసే సమయం చాలా సులువు. పదులు చేయబడే ఆ టైం చాలా కష్టమైంది. యాక్చువల్ గా అది ఎలాంటి రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ టైం కోసం ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. ఎంతమంది ఇక్కడ ప్రభుతో ఆ చలికాలంలో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు? ఆయన చిన్నపిల్లల డాక్టర్ లాగా వస్తాడు. పదును చేసే సమయం కఠినమైంది, కఠినమైంది. నిన్ను పదులు చేసేటప్పుడు నువ్వు చాలా బాధపడతావు. కాబట్టి ముందుగా ఆయన నిన్ను ప్రేమతో ఆలించి లాలించి మాట్లాడతాడు. పదులు చేసే చిలికాలతో సహవాసం చేసే సమయం మధురం. చూడండి 1 యోహాను 1:3 ఒకటో యోహాను 1:3 చదువుతున్నాను. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1:3 యోహాను ఆ మాట నాకు చాలా ఇష్టం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడా ఉన్నది. తండ్రి కుమారుడు ఏకంగా ఉన్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకే దేవుడు. మూడు గోడలు, ఒకే దేవుడు, ఒకే పరమేశ్వరుడు. ఒకవైపు చూస్తే తండ్రి, ఇంకోవైపు చూస్తే కుమారుడు, ఇంకోవైపు చూస్తే పరిశుద్ధాత్మ. అందులో త్రియేక దేవుడు అన్న, మూడు కోణాలు విడిగా కనిపిస్తాయి కానీ ఒకటే దేవుడు. ఆయనతో మన సహవాసం అన్నమాట. ఆ సహవాసంలో మనం బలపడతాం. ఆ చెలికాలతో మనం ఇప్పుడు సహవాసం చేస్తాం. అది పరమ గీతాల సమయం ఉంటుంది. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, నా ప్రియుడు తన కుడి చేతితో నన్ను కౌగిలించుకుంటున్నాడు. ఆయన ఎడమ చేయి నా తల కింద ఉంది.
ఆయన తన ద్రాక్ష పళ్ళతో బలపరుస్తాడు. ఆయన చెల్దర వృక్షము నీడలోనే ఉంటాను. ఆయన ఆయన నీడలోనే నేను జీవిస్తాను. ఆయన పౌరిట్లో ఉంటాను. అది సహవాసం. శిరాజు సహవాసం. నీవు పదును పెట్టబడే ముందుగా ఆయన నీకు ఒక అద్భుతమైన సహవాసం ఇస్తాడు. ఈ సహవాసంలో నీకు శ్రమలు ఉండవు, కష్టాలు రావు, విజయం మీద విజయం, విజయం మీద విజయం, ప్రతి పాత్రకి వెంటనే జవాబు వచ్చేస్తుంది. ఇమ్మీడియట్ గా వచ్చేస్తున్నావు. రాత్రి ప్లాన్ చేస్తే ఉదయం జవాబు, ఉదయం ప్లాన్ చేస్తే రాత్రి జవాబు, ఒకసారి ఉదయం ప్లాన్ చేస్తే మధ్యాహ్నానికే జవాబు. ప్రతి వారం సంఘంలో సాక్షి చెప్తాం. ఓ అద్భుతాల మీద అద్భుతాలు, ఆశ్చర్యకార్యం ఎన్ని గొప్ప కార్యాలు. ఎందుకంటే పదును చేసే చెలికాంతను సహవాసం చేస్తాం అన్నమాట. చాలా అద్భుతమైన సమయం, అద్భుత సమయం. అలాంటి సమయంలో నేను ఎన్నో పాటలు రాస్తున్నాను. ఆ చెలికాంతో సహవాసం చేస్తూ అద్భుతమైన పాఠం దేవుడు నాకు ఇచ్చేసాడు. ఆ స్నేహితుల కోసం ఎన్నో పాటలు కట్టుకున్నాను. అందులో ఒక పాట ఎరుగుతున్న ఒక స్నేహితుని, అతను ఎంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధులే నా జీవన రక్షణ అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ పుత్రుడు. మా పాప బస్ లో ఆలోచిస్తా ఉంది. మా పాప ఇప్పుడే 9th క్లాస్ వచ్చింది. తన పేరు దర్శిని. తాను
దర్శిని దర్శిని పూర్తి పేరు బ్యూరో ఆఫ్ గ్రేస్ గ్రేస్ ఎక్సలెన్సీ సెక్రటరీ ప్రదర్శిని అయితే తను బసవంతుడు ప్రభు తన ఆనందానికి వాళ్ళు పాటించావు నాకు ఒక పాట కూడా ఇవ్వలేదు తక్కువ క్లాస్ వచ్చింది ప్రభుత్వం సహవాసం చేస్తా ఉంది తను పదులెక్కుతుందన్నమాట తను పదులు చేయడానికి ఆయనకు అవకాశం ఇస్తుందన్నమాట దేవుడు ఒక పాట ఇచ్చేసాడు బస్ లో శ్రీకాకుళం వెళ్ళేసరికి నా వినిపిస్తుంది డాడీ ప్రభు నాకు పాట ఇచ్చాడు ఆ పాట ఇక్కడ సీడీలో కూడా పెట్టారు బైబిల్ నాలెడ్జ్ పాట అనే సీడీలో 13వ పాట అది బైబిల్ నాలెడ్జ్ ప్రభుత్వ సహవాసం చేస్తే పాటలు ఇస్తాడు ఆయన ప్రభుత్వ ఈ పాటలు ఎందుకో తెలుసండి పదులు చేయబడే సమయం ఉంది కదా సాయంత్రం అప్పుడు పాడుకోవాలి అది చాలా కష్టం అది చాలా కఠినం అది చాలా క్లిష్ట సమయం అప్పటి కోసం ఇప్పుడు మనం రెడీ అవ్వాలి అందుకని ఈ చెలికాడు సహవాసం చేస్తే పాటలు అద్భుత కార్యం చేస్తాడు ఓ గొప్ప గొప్ప కార్యం చేస్తాడు గొప్ప దర్శనాలు చేస్తాడు ఇది చాలా మధురమైన సమయం పదును లేని సమయం అది చాలా కష్టమైన సమయం ప్రభువుకి నష్టం సైతాన్ గారికి లాభం అయితే పదును చేయబడే ముందుగా ప్రభువుతో సహవాసం చేసుకుని చూస్తారా అది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట పరమగీతాల సమయం అంటే అది మీ జీవితంలో అనిపిస్తున్నారా అది కోరుకుంటారా ఈ రాత్రి ఓ చెలికాడా నా స్నేహితుడా నీ కౌగిట్లో నన్ను రాని నన్ను పదును చేయడానికి సిద్ధపరచు నన్ను నన్ను నా మనసును మార్చు నా పరిస్థితిని మార్చు నేను నీతో నేను సహవాసం చేస్తాను కూర్చునేటప్పుడు పడుకునేటప్పుడు నిల్చున్న ఆ పడికి ఎక్కడికి వెళ్ళేసరికి సహవాసం ఏ పని చేస్తుందో నేను నీ సహవాసం ఉంటాను విడిచిపెట్టేది లేదు పాటలు పాడుతూనే ఉంటాను అది ఎక్కడైనా పర్వాలేదు బస్ లో పాడతాను క్లాస్ రూమ్ లో పాడతాను ఆఫీస్ లో పాడతాను షాప్ లో పాడతాను ఎక్కడైనా పాడతాను ఎవరేమనుకున్నా నాకు అనవసరం నేను పాడుతూనే ఉంటాను అది ప్రభువుతో సహవాసం చేసే సమయం సమయం పదులు చేస్తే చెలికాడుతో సహవాస సమయం అలా ఉంటుంది ఆశ్చర్యపోతావరు మొన్నటి వరకు పక్కన లేచేది కాదు ఈ రోజు ఏంటి చురుగ్గా ఉంది ఎప్పుడు నీరసంగా ఉండేది ఇవిడ ఏ పని చేసేది కాదు మొద్దుగా ఉండేది ఆ చర్చికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే అయ్యేది ఆ బైబిల్ పట్టుకోవడం కూడా ఏదో నీరసంగా పట్టుకునేది కొన్నిసార్లు బైబిల్ పోయి లేక వదిలేసేది ఖాళీగా చేసుకుని వెళ్ళేది ఇప్పుడు ఎంతో చురుగ్గా ఉంది ఇవిడ పాటలు పడుతుంది ఈ నేటి పాటలే పాటలు పాటలే పాటలు ఏమైపోయింది దానికి ప్రభుతో సహవాసం చేసే సమయం ఇది ఆ ప్రభువు అవును చెలికాడు మనల్ని పదును చేయడానికి ఇరుములుగా వచ్చేసారు బంగారంగా పర్వకాలంలో ఉండిపోలేదు ఆయన బంగారంలో ఉండిపోవటం అది విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు మనుషులు పూలికగా పుట్టేశాడు ఇనువులాగా వచ్చేస్తాడంటే నీతో సహవాసం చేయడానికి వివేకం పుట్టించడానికి దీవించడానికి చూడు ఒకటో కొరింథీ పత్రిక 1వ
అధ్యాయం తొమ్మిదో వచనం ఒకటో కొరింథీ పత్రిక ఒకటి తొమ్మిది చదువుతున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ఆయన నమ్మతగిన కుమారుడు సహవాసం చేయాలని మన అందరిని పిలిచాడు. తన బంగారాన్ని ఇనుముగా పంపించాడు. ఈ ఇనుముతో ఆయన సహవాసం చేసేలా పిలిచాడు. ఎందుకంటే మరలా ఆ ఇనువుని మనల్ని కూడా బంగారంగా మారుస్తాడు. ముందు పదును చేస్తాడు, ఆ తర్వాత మనమందరం బంగారం అయిపోతాం. ఇప్పుడు మనం ఇనువుగా ఉన్నాం, మనం పదునెక్కి పని చేస్తే బంగారం అయిపోతాం. ఆయన పనులు కాచులు ఎందుకు దిగు చెప్పేసండి. మనల్ని ఇక్కడ నుండి పనులో కాచులు తీసుకెళ్ళాలి. ఆ బంగారు ఇనువుగా ఎందుకు మారిపోయాడు తెలుసా? ఈ ఇనువుని బంగారంగా మార్చుతున్నారు. మీరు మనందరం బంగారం అయిపోతాం, మహిమ దేహాలు వచ్చేస్తాయి, ప్రభు స్వరూపంలో మారిపోతాం. అయితే ఇప్పుడు పొందులెక్కి పని చేయాలి, పని చేయాలి, కావాలి శక్తి. ఒక పాట పాడితే పాటలో ఫోర్స్ కావాలి, ఒక వాక్యం చదివితే అందులో ఫోర్స్ కావాలి, ప్రభువుకు కానికేసినప్పుడు ఫోర్స్ తో వేయాలి. తీవ్రత ప్రభు ఇదో ఇస్తున్నాను, నన్ను తీవించు, విత్తున్నానైనా నాకు పట్టు దయచేయి. మీరు గవర్స్ పంచలేదు, గవర్స్ ఒక గవర్ అటువంటి ఓకే మీరు పదునుగా ఇవ్వడం నేర్పిస్తాను. ఎవరు ఇంతవరకు మనం ముద్దుగా ఇచ్చేవాళ్ళు, పదును లేకుండా ఇచ్చాం. రేపు దీన్ని పదునుగా ఇస్తాం. ఎక్కువ డబ్బులు పడితే పదవేకలేదు. నీవు పెట్టిన 10 రూపాయలు మనఃపూర్వకంగా పెడితే అందులో అది పదులెక్కుతుంది అనమాట. నేను 10 రూపాయలు పెడతాను, చూస్తాను ఇది ఎంత పదులుగా ఉంటాను. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, ఖర్చు పెట్టేశాను. ఈ మధ్యలో ఒక 10 రూపాయలు పెట్టాను. ఇది ఈ 10 రూపాయలు పెద్ద ఉపయోగపడేవి కావు. మీ దగ్గర ఉంటే పెట్టండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, డిమాన్స్ట్రేషన్ ప్రభు. నేను ఈ 10 రూపాయలు పట్టుకుని ప్రభు సదు ప్రభు ఐ లవ్ యూ జీసస్. ప్రభు ఈ దశకాలం ప్రభుత్వం ప్రేమ కొచ్చి నా ప్రేమంతో ఇందులో పెట్టాను. ప్రభు మన ప్రేమ సమగ్రత కట్టించి ఇది నీకు ఇస్తా. రేపు ఇస్తా అసంతకాలం. రేపు మీరు అందరు కూడా ఇందులో కొంచెమైనా పెట్టండి, గట్టిగా పట్టుకోండి. నలిగిపోయిన పర్వాలేదు, సున్నితంగా గాజుగా వేయకు అందులో పెట్టి ఇలా పట్టుకోండి. రేపు వచ్చినప్పుడు ఇలా పట్టుకోండి, ప్రభు ఐ లవ్ యూ జీసస్. ప్రభు ప్రభు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రభు. ఈ చిన్న కానుక తీసుకోవాలి, ఆ చేతిని బలపరచు. మో హస్తంతో బలవంతం, 10 వందలు కూడా ఇలాగే ఇవ్వాలి. 10 రూపాయలు ఎలాగ ఇస్తున్నాను, 10 వందలైనా ఇలాగే ఇవ్వాలి, 10,000 నేను ఇలా ఇవ్వాలి. ఐ లవ్ యూ జీసస్. రేపు అలా తిద్దామండి. అసలు ప్రభుకి ఇవ్వడం ఆమె ప్రభుత్వ ఇచ్చేటప్పుడు పదును ఇవ్వాలండి. ఒకసారి
రూపాయలు కాసు కొట్టుకుంటున్నాయట. రూపాయి నోట్ అంటే ఏ పనికిరాని నాణాలారా పొడగలేచండి. మేము రూపాయలు మేము పెడబెట్టాడుతున్నాం చూసారా. మీ సౌండ్ వేరు, మా సౌండ్ వేరు, మా విలువైన సౌండ్. ఇది టింగ్ మన సౌండ్. ఇది వేస్ట్. మేము చాలా విలువైన వారు. మేము పెద్ద పెద్ద ధనవంతుల చేతిలో ఉంటాం. మీరు అంత దుష్టుల చేతిలో ఉంటారు. పనికిరాని దరిద్రుల చేతిలో మీరు ఉంటారు. అని నోట్లన్నీ కలిపి కాసులు జరుపునాయట. ఆ కాసులు అన్నాయట నోరు మూసుకోండి, ఆధ్వర్యం చచ్చుకురండి. మీరు ఎక్కువ, మేము ఎక్కువ. అక్కడ అందరి చేతిలో మేమే ఉంటాం. కాలుకి పెట్టుకో, మేమే ఎక్కువ. మీరు ఎక్కడో ఒకరిద్దరు పడతారు అందులో. ఆదివారం అందరూ మమ్మల్ని అందరూ ప్రేమిస్తారు, మమ్మల్ని వెతుకుతారు, మమ్మల్ని పరిగెడతారు. ఎక్కడ కోయిస్తారు పరిగెడతారు. అందరు బతుకుతారు. ఆదివారం మాత్రం డిమాండ్ ఇవ్వకుండా దేవుడి సంతకి మేమే అంటున్నాం. అప్ప రూపాయలు చిన్న పుచ్చుకున్నాయ. ఇప్పుడు ఆ నోట్లు కొంచెం అట్లా తలెత్తుదాం మనం. ఆ నోట్లు కూడా సంతోషం కలిగిద్దాం. ఆ నోట్లు అనాలి. చిల్లర కలుస్తున్నారా? మేము కూడా వచ్చేసాము. మీకంటే ఇప్పుడు మేము ఎక్కువైపోతున్నాం. పదులతో ప్రభు సేవిద్దాం. ప్రభుకి ఇచ్చేటప్పుడు పదులుగా ఇద్దాం. మీరు ఇచ్చిన కానుకలు పాస్టారు ఫలాలు వేసందుకో. మీరు ఇచ్చిన కానుకలతో పాస్టారు విమానాలు కొనుక్కోరు. మీరు ఇచ్చిన కానుకలు పాస్టారు మీరు ఇవ్వట్లేదు. ఒకటి పాస్టర్ లెక్కిస్తే పాస్టారు ఇది మీకే ఇస్తున్నాం. ప్రభు కాదని చెప్పండి. చెప్తారా? ఎవరికి ఇస్తున్నాం మనం? ప్రభుకి ఇస్తున్నాం. ప్రభుకి ఇచ్చేటప్పుడు తీవ్రతతో ఇద్దాం. వాడిగా ఇద్దాం. వేడిగా ఇద్దాం. పదులు చేసి చెలికాలతో సహవాసం చేసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది. అయితే ఈ ప్రాసల పరిస్థితి వచ్చాం. పరిస్థితి ఏంటంటే, పదులు చేసే చెలికాడు మెల్లిగా మన ఆపరేషన్ టీం దగ్గర తీసుకెళ్ళాడు. అయితే మనం భయపడం. ఎందుకంటే ఆయన ముందుగానే మనకు వాగ్దానాలు చేసేసారు. చేతులు మనం క్షేమంగా ఉంటాం. ఏమీ పర్వాలేదు. అంతే ప్రభుత్వ హ్యాపీగా టేబుల్ మీద వెళ్ళిపోతాం. ప్రభు చేపట్టుకుంటాం అన్నమాట. ప్రభు ఆపరేషన్ ఏం పర్లేదు కదా. ఒక్క 10 రోజులు అంతే. మళ్ళీ మారిపోతాయి. నేను చూసుకుంటాను కదా. ప్రభా నా షుగర్ ఉంది ప్రభా. నేను కంట్రోల్ చేస్తాను కదా. ప్రభా బీపీ కూడా ఉంది కదా. నేను చేస్తానులే. నేను చూసుకుంటాను కదా. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయనకే తెలిసింది.
వాగ్దానాల స్విచ్లన్నీ ఆపేస్తారు. ఇంతవరకు వాగ్దానాల స్విచ్లన్నీ ఆన్ పొజిషన్ లో ఉన్నాయి, అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాయి. నీవు పదులు చేయబడే సమయంలో వాగ్దానాలు నెరవేరవు, అద్భుతాలు జరగవు, ఆశ్చర్యకార్యాలు జరగవు, దేవుడిని ప్రార్థన వినగలు. పదులు చేయబడే సమయం చాలా కఠినమైంది, అక్కడ ఆయన నిన్ను కనికరించరు. పోసేస్తాడంతే, ముక్కలు తీసేస్తాడంతే. చూద్దామది 41వ వచనం 14-15 వచనాలు నేను చదువుతున్నా చూడండి. పురుగు వంటి యాకోబు స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కత్తులు పెట్టబడి పొగుము గల కొత్తదైన నురిపిడి రాముగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతమును నూచుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయి. ఇది పదును చేయబడే సమయం, పదును లేని సమయం సైతాన్యానికి సంతోషం. పదును చేయబడే చేసే చలికాలంతో సహవాసం చేయడం మనకు సంతోషం. పదును మనం పదును చేసే సమయం ఆయన సంతోషం. మనల్ని ఆపరేషన్ టేబుల్ మీద పెట్టి సంతోషంగా కాస్తాడు. ఎందుకంటే మనకు మేలు చేయబోతున్నాడు. తీసుకొని నురిపిడి మృగంగా చేయబోతున్నాడు. అది మామూలు పురుగు, పురుగు వంటి యాకోబు స్వల్ప జనం ఇశ్రాయేలు అప్పుడు వెంటనే టీవీ వచ్చాయి.
పురుగు వంటి యాకోబు ఈ కొండని పిండి చేసేదానికి శక్తి రహస్యమేంటి? ఆ పురుగు చెప్పింది, నేను పదులు చేయబడ్డా, నేను కత్తులు పెట్టబడ్డాను, అగ్ని జ్వాలలో నేను కష్టాల్లో రాజు నేర్పోయాను, శ్రమలకు నలిగిపోయాను, అయినా సరే నిలబడ్డాను. అదే నా రహస్యం. క్రైస్తవునికి రహస్యం ఏంటో తెలుసండి, క్రైస్తవుని బలానికి రహస్యం ఏంటో తెలుసండి, శ్రమలు, సిలువ శ్రమలు, అటువంటి శ్రమలు, భయంకరమైన శ్రమలు. పదును చేయబడే సమయంలో శ్రమలు ఉంటాయి. నువ్వు మొద్దుగా ఉండేటప్పుడు శ్రమలు ఉండవు. నువ్వు పదును చేసే చరిత్రంతో సహవాసం చేసే సమయంలో కూడా శ్రమలు ఉండవు. పదును చేయబడుతున్న సమయం చూస్తారా, అది భయంకరం. నేను ఒక సాక్ష్యం చెప్పాను చూసారా, ఐదుగురు చంపేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు నేను శ్రమంలో ఉన్నాను, భయంకరమైన శ్రమలు, చచ్చిపోవాలా చంపేయాలా, అప్పుడు నేను ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నాను. ప్రభువు నన్ను పదులు చేస్తున్నాడు, ప్రభు నాకు కత్తులు పెడతాడండి. కత్తులు తెలుసా మీకు, కత్తులు అంటే తెలుసా మీకు, ఒక రంపానికి వి షేప్ లో ఉంటాయి, ఒక రంపం కర్రలు కట్టేసే దానికి రంపం పళ్ళు ఉంటాయన్నమాట. ఆ పళ్ళు చెక్కలంటే ముక్కలు కట్ చేయాలి, ఆ ముక్కలు కట్ చేసి దాన్ని బాగు చేయాలి. ఆ రంపం ఇలా కోస్తే ఎంత బలంగా ఉంటుంది, ఎంత లావుతుంది కూడా కట్ చేసేస్తుంది. ఎప్పుడైనా సామెలు తిన్నారా, కర్రలు కోసే మిషన్ సామెలు తిన్నారా, అక్కడ ఒక రంపం ఇలా తిరుగుతా ఉంటది, ఒక రంపం బ్లేడ్ తిరుగుతా ఉంటది, ఇంత పెద్ద దూలం పెడతారు, ఆ దూలం ఇలా కోస్తా ఉంటది, ఆ రంపం కోసేస్తా ఉంటది. దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది ముక్కలు ముక్కలుగా చేయబడింది, అది వేడి చేయబడింది, అది అరగదీయబడింది, అందుకే దానికి శక్తి. ఎవరు శ్రమల మరోగిల్లో వెళ్తారో వాడు శక్తివంతుడు, ఎవరు నలిగిపోతారో వారు కొండలు పెళ్లి చేస్తారు, ఎవరు సిలువను మోస్తారో వారు పర్వతాలు మూస్తారు. అందుకనే శ్రమ అంటే నాకు ఇష్టం, అందుకనే శూలపతి కూడా దక్షిణ వాయువు వేడి చేయవద్దు కదండి, శ్రమల వల్ల శక్తి వస్తుంది, శ్రమలో లోపం వస్తుంది, శ్రమలో సాతాన్ని ఎదిరిస్తా. అయితే పదులు చేయబడే సమయం కష్టం, వాగ్దానాలు నెరవేరు, అన్ని ఆఫ్ పొజిషన్ లో ఉన్నాయి. మళ్ళీ శ్రమలు తీరిపోయిన తర్వాత, ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, నువ్వు పదులు పెట్టబడిన తర్వాత, మళ్ళీ దేవుడు అన్ని వాగ్దానాలు ఆఫ్ చేస్తాడు. ఒక పీరియడ్ లో, ఒక సమయంలో నీకు ఏ వాగ్దానాలు నెరవేరుతుంది ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ప్రభు ఉన్నాడా, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఏమైపోయాడు, అసలు ఈ బైబిల్ నిజలేనా, ఇది అబద్ధమా, ఎందుకు ఈ ఆరాధన,
ఎంతకి ప్రార్థన నాకు జవాబు రావట్లేదు. అసలు నా బతికించానా? ఇక నాకు రోగం తగ్గదా? ఇక నా అప్పు తీరవా? ఇక నా బిడ్డ పెళ్లి జరగవా? ఉద్యోగం రాదా? ఇక నా సేవ ఫలించదా? ఏమిటి పరిస్థితి? ఎందుకు ఈ బాబు? ఇవన్నీ ఆపరేషన్ టెక్నాలజీ వచ్చే డైలాగ్. నువ్వు మత్తులో ఉండి ఆ డైలాగ్ పడుతుంటే ఆయన నవ్వుకుంటావు. ఆయన పోస్తానే ఉంటాడు. నువ్వు మత్తుగా ఉండి అవన్నీ అంటా ఉంటావు. నీ చెలికాడు నవ్వుకుంటా ఉంటాడు. నువ్వు ఆపరేషన్ టేబుల్ మీద ఉండి కష్టాల్లో ఉండి ఏంటి దేవుడు అని వస్తున్నావా? నవ్వుకొని ఉన్నానులే. మీతో మాట్లాడాలి. ఆపరేషన్ టేబుల్ మీద దేవుని స్వరం కూడా నీకు వినబడదు. ఆపరేషన్ టేబుల్ నువ్వు ఆరాధన చేయలేవు. ఉపాసన ఆరాధన చేయలేవు. వాక్యం చదవలేవు. దేవుని సన్నిధి కూడా నీకు రావడం ఇష్టం. నువ్వు నలిగిపోయావు. అయ్యో ఇన్ని సేవలు సహించగలిగినంతకంటే ఎక్కువ సేవలు రావడం అన్నాడే. నేను సహించలేకపోతున్నాను. అయ్యో అన్ని తెలిసి కూడా అయ్యో అంటావు. ఇన్ని విన్నావు ఈ రోజు, ఇన్ని విన్న తర్వాత కూడా రేపు శ్రమ వస్తే నువ్వు తట్టుకోలేవు. ఆ శ్రమ సంగతి అలా ఉంటుంది. నేను కొయ్యలు కూడా వెళ్ళాను సేవ కోసం. వెస్ట్ కూడా ఆయన కొయ్యలు కూడా వెస్ట్ కూడా డిస్ట్రిక్ట్. 1988 అక్కడ ఒక హిందీ టీచర్ గారు పరిచయం అయ్యారు. హిందీ టీచర్ హిందీ టీచర్ పరిచయం. ఆమె పేరు సత్యవాణి. సత్యవాణి శివభక్తురా. శివభక్త. ప్రతిరోజు ఒక పూజ. ప్రతిదిన పూజ. రోజుకో దేవుడు. రోజు పూజలే. ప్రతిదిన పూజ. దానికోసం పూజలు పుస్తకాలు కొనుక్కున్నావు. ఆ పూజలు చేస్తూ చేస్తూ ప్రతి నెల ఆత్మహత్య ప్రయత్నం చేసేదాం. అంటే దయ్యాలు అవి చచ్చిపో చచ్చిపో అంటుండే. అయితే పాపం ఆవిడ నిద్ర మాత్రం వేసుకోవడం, ఆవిడ భర్త బతికించడం. నిద్ర మాత్రం అప్పుడు ఆవిడ కొలీగ్ ఒక ఆవిడ ఆవిడతో ఒక సలహా ఇచ్చింది. ఎందుకు టీచర్ గారికి మీకు బాధలో యేసు ప్రభువుని నమ్ముకోండి. ఆయన మిమ్మల్ని బతికిస్తాడు. ఎలా నమ్ముకోవాలండి? ఒక బాబు శాలేని పాస్టర్ ఉన్నారు, ఆయన మీ దగ్గర పంపిస్తాను. ఆయన వాక్యం చెప్పండి నేర్చుకోండి. సత్యవాణి గారి అడ్రస్ పంపించారు. సత్యవాణి ఆ అడ్రస్ పట్టుకుని వెళ్ళారు. వెతుకు వెతుకు సత్యవాణి గారు ఎవరండి? సత్యవాణి నేనేనండి. పలానా టీచర్ గారు పంపించారు. సరే వచ్చి కూర్చోండి. అసలు బస్సు యేసుప్రభు వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. శిష్యుల బాధ్యత ఆరంభకొని ఇంట్లో విగ్రహాలను తీసేశారు. పూర్తిగా ప్రభు నమ్ముకున్నారు. ఒక 5 సంవత్సరాలు బలమైన విశ్వాసం చేశారు. భర్త అనుమతితో ఒకసారి బాప్తిసం తీసుకున్నారు. స్వామికి అనుమతి బాప్తిస్మనే 1994 డిసెంబర్ 31 తారీఖు బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజు ఆమె కుమారుడు చనిపోయాడు. బాప్తిసం తీసుకున్న రోజు పెద్ద శ్రమం చేసిందంటే. కోటీశ్వరుడైన కుమారుడు, కోటి అధిపతి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, బిజినెస్ అధికారి మద్దతు చేయబడ్డాడు. హత్య ఆ శవ ఇంట్లో ఉంది. ఆవిడ తట్టుకుంది ఆ శ్రమ. ప్రభు కోసం బలంగా నిలబడింది. ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఆ అంకుల్ అంటే ఆ సత్యవాణి గారి భర్త కూడా మారుమనసుకొని బాప్తిసం తీసుకున్నారు. ఆయన మాతో పాటు ఈ సేవలో బలంగా తిరగడం మొదలు పెట్టారు. ఆవిడకి ఎంతో సంతోషం. నా భర్త
అతను వెనుక సేవ చేస్తున్నాను. మొన్న ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. 2 సంవత్సరాలు అయింది యాక్సిడెంట్ లో చనిపోయారు. కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయారు. ఎన్ని సేవలో ఇప్పుడు ఆవిడ రేడియోలో ప్రసంగాలు చేస్తున్నారు. ఇక్కడ రెయిన్బో లేదా సిడీ తెచ్చాను సాక్షి ఆమె ఎలా పదును చేయబడిందో ఇంకో సాక్షి. మీకు మీరైతే తీసుకొని చూడండి అది. పదును ఇప్పుడు చాలా బలమైన విశ్వాసం. ఆమె తన కుటుంబ సభ్యులందరికీ సువార్త చెప్తారు. కష్టాలు వచ్చినప్పుడు పరంగా పారిపోతాం. పదును చేయబడే సమయం చాలా ప్రత్యేకమైనది. దాన్ని తట్టుకుంటే దేవుడికి తక్కువగా అయిపోతాం. తిట్టుకుంటే దేవుడికి దూరంగా అయిపోతాం. తట్టుకుంటావా తిట్టుకుంటావా? నీవు ఈ రోజు నేర్చుకోవాలి. ఓకే, పదును లేని సమయం, పదును చేసే చరిత్రతో సహవాసం చేసే సమయం, పదును చేయబడే సమయం. ఇప్పుడు సమయం ఏంటంటే మీకు అది దాచబడే సమయం. ఐదో సమయం ఏంటంటే అది వాడబడే సమయం. పదును చేయబడిన వెంటనే వాడబడాలి. వాడబడే ముందు కొంచెం దాచబడాలి. త్వరగా చదివేసుకుందామండి. యెషయా గ్రంథం 49 రెండవ వచనం. యెషయా గ్రంథం 49 అధ్యాయం 2 వచనం చదువుతున్నాను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అమ్ముగా చేసి తన అమ్ముల పొదలో మూసి పెట్టి ఉన్నాడు. వాడిగల ఖడ్గంగా చేసి ఆయన దాచిపెట్టుకున్నాడట. తన అంబుల పొదులు మూసిపెట్టాడట. అంబుల పొదు ఎక్కడ ఉంటుంది? ఇంటి పైన బీరువా పైన అంబుల పది ఇలా వెనక ఉంటుంది. ఆ కుడిగా పెయిపోయి పక్షాలు చెయ్యి సాగితే అందే ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ దగ్గర ఉంటుంది. ఒంటి కంటుకొని ఉంటది. చెయ్యి పెట్టగానే అంటారన్నమాట. నిన్ను వాడిగల ఖడ్గంగా చేసి దగ్గరగా ఉంచుకుంటాడు. మళ్ళీ పరమగీతాల సమయం దగ్గరగా ఉంటావు. నిన్ను వాడుకోడు, ఎవరు నిన్ను పిలువరు, నీ వరాలు నీ ఫలాలు ఎవరు గుర్తించరు. నువ్వు పిలువరు శక్తి ఎవరికి తెలియదు. ఎవరు నిన్ను పట్టించుకోరు. ఎందుకంటే ఆయన నిన్ను దాచాడు. ఆయన నిన్ను దాస్తే ప్రజలు నిన్ను పట్టించుకోలేరు. ప్రజలకి కనబడకుండా దాచిస్తారు. ఆయన అక్కడే 49 కూడా వచ్చి చూడండి. ఇశ్రాయేలుని నా సేవకుడు నీలో నన్ను మహిమపరుచుకుందని ఆయన నాతో చెప్పాను. ఆయన వాడుకునేటప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన దాచబడి బయటకు తీస్తాడు.
పంపిస్తాడు. బయటకు పంపిస్తాడు. వాడబడే సమయం కోసం ఎదురు చూడాలి. ఎక్కడ నుండి ఎక్కడికి మధురు లేని సమయం నుంచి వాడబడే సమయం సర్వశక్తి తండ్రి నీ పరిశుద్ధ నామమున సర్వశక్తి మన పిత తన పవిత్ర నామమున సర్వదానందేవుడు మీకు ఆదివారం సాయంత్రం